మరి షణ్ముఖ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు షణ్ముఖ్ గారి టాపిక్ రావాలని ఎత్తారు నాకు తెలుసు చెప్పండి చెప్పండి ఏంటో తిరిగి ఇటు తిరిగి ఇక్కడికి వస్తారు షణ్ముఖ్ బిగ్ బాస్ లో ఉన్నా బయట ఉన్నా బీన్ వెరీ సపోర్టివ్ ఐ థింక్ చూస్తే అర్థమవుతుంది ఎనీబడి హూ నోస్ ఆ సౌత్ సైడ్ వుడ్ నో దాట్ చాలా ఎదిగాడు పిల్లాడు లైక్ హీస్ రియలీ గ్రోన్ యాజ్ అ పర్సన్ యాజ్ అన్ యాక్టర్ ఈ రెండు సిరీస్తో సాఫ్ట్వేర్తో సూర్యతో సో అది ఇంకొక స్టెప్ వెళ్ళింది అనుకుంటాను బిగ్ బాస్ అండ్ హీస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అక్కడ ఇక్కడ ఎలా ఉంటాడో అక్కడ అలానే ఉన్నాడు ఇట్స్ వెరీ వెరీ సిమిలర్ సో అందులో సపోర్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ఏమీ లేదు బికాస్ ఈస్ వెరీ వెరీ సైలెంట్ అవుట్ సైడ్ మాట్లాడడానికి చాలా టైం తీసుకుంటాడు టైం తీసుకున్నాక ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటుంది అక్కడే ఓపెన్ అవుతాడు ఇంకెక్కడ ఓపెన్ అవ్వడు సో ఇట్స్ వెరీ సిమిలర్ బయట ఎలా చూస్తానో అలానే కనిపిస్తుంది అంటే థియరీస్ చెప్తా ఉంటాడు ఇట్లా అంటే నేను చెప్పాను కదండి ఇప్పుడు హీస్ మోర్ ఓపెన్ విత్ హిస్ ఫ్రెండ్స్ సో తన మైండ్లో ఉన్నది యూజువలీ తన చుట్టూ ఉన్న చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తోనే మాట్లాడతాడు నాకు ఇంకా కొంచెం విద్యాగారు అనే లెవెలే ఉంది సో అది ఇంకా దాటలేదు కాబట్టి ఐ వుడెంట్ నో సో విద్యాగారు అంటున్నారు కాబట్టి విద్యాగారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇంకెలాంటి సపోర్ట్ కావాలండి మీకు కానీ ప్రమోషన్స్ వైజ్గా నో యాక్చువల్లీ నేను ఐఎమ్ ఓన్లీ అన్ ఆడియన్స్ ఫర్ బిగ్ బాస్ని నేను ఓన్లీ ఒక చాలా ఆర్డెంట్ ఆడియన్స్గానే చూస్తాను సో ఐఎమ్ నాట్ రియలీ పుషింగ్ వన్ పర్సన్ యువర్ షణ్ముఖ్ అనే కాదు ఎవరైనా కానీ నేను చూసినప్పుడు ఓకే ఐ విల్ హ్యావ్ సమ్ ఒపీనియన్ ఆన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్ బట్ అంత స్పెసిఫిక్గా ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై వే ఫర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఛాన్స్ వస్తే మీరు కూడా ఛాన్స్ వచ్చిందండి వెళ్ళలేదు ఐ నో ఐ కాంట్ పుల్ ఇట్ ఆఫ్ సింపుల్ అంటే నాకు ఫోన్ లేకుండా ఉండలేను ఆయన లేకుండా ఉండలేను సో